ऐसैया प्रेमा ना ऐसैया प्रेमा मधुरमैनदी मरपुरानिदी साथी लेनिदी सजीवमैनदी ऐसैया प्रेम तपलोटनम्मा ऐसैया प्रेमा ऐसैया प्रेमा सजीवमैनदे ऐसैया प्रेमा తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్యా ప్రేమ ऐसैया प्रेमा मरपुरानिदी साथी लेनिदी सजीवमैनदी ऐसैया प्रेमा కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ఏని ప్రేమ ఇది ఏసయ్యా ప్రేమా ఏసయ్యా ప్రేమా మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్యా ప్రేమా ऐसैया प्रेमा ఇక్కడ అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఆయన చెడ్డవారి మీదనో మంచి వారి మీదనో సూర్యుని ఉదయింపజేసి ఇప్పుడు ఒక సూర్యుడు వస్తున్నాడంటే పాపాత్ముడని పుణ్యాత్ముడని దేవుని బిడ్డలని మరి ఆ లోకస్థలని ఉందా సూర్యుడు అందరికీ సూర్యుడే కదా అలాగే వర్షం వస్తే అందరికీ వర్షమే అంటే ఆయన పార్షాలిటీ చూపించట్లా అందరి మీద ఎలాగ కుంభరింప చేస్తూ ఉన్నారో అలాగే మీరును మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎట్లా ఏం ప్రయోజనం అలాగే మీరును అంటే దేవునిలాగా ఉన్నప్పుడు మనకి సాధ్యమే అంటే దేవునిలాగా ఉండాలంటే దేవుని యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండలేం కానీ ఆయన రక్తంతో కొనబడిన వారంగా ఆయన బిడలమని పిలువబడుతున్నప్పుడు ఆయన యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నప్పుడు ఆయనలో మనం పాల్పొందడం ఆయనది సాధ్యమే ఎందుకంటే ఆయన మనసు మనలో వస్తుంది ఆటోమేటిక్గా తెచ్చుకోవాలి ప్రాక్టికల్గా అది మనం ప్రాక్టీస్ చేసి తెచ్చుకోవాలి లేకపోతే ఎలాగ మనం దేవుని మీదలో అనబడతాం ఈ లోకంలో అందరిలాగే మనం జీవిస్తే కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళ మంచి దినాలు కనుక నువ్వు చూడగోరితే
దేవుని దగ్గర రేపు మనకు బహుమానం పొందగోరితే మనం ఏం చేయాలంటే తర్వాత కీడు నుండి తొలగి మేలు చేయాలి. ఇక్కడ అన్నాడు, అలా చేయకపోతే నువ్వేమీ కూడా మామూలుగా లోకస్తులతో సమానమే అయిపోతావు. అలా ఉండకూడదు నా ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, నువ్వు ప్రత్యేకింపబడి జీవితం కలిగి అయ్యో ఏంటి ఎన్నిసార్లు తిట్టిన ఈ మనిషి. చాలాసార్లు మన కొన్ని బుక్స్లో చదువుతూ ఉంటాం, భర్త మరి రక్షణ పొందినప్పుడు భార్య రక్షణ పొందక, భార్య రక్షణ పొంది భర్త రక్షణ పొందక ఎన్నో హింసలు పొందుతూ మరి జీవితంలో ఎన్నో వెళ్తూ ఉన్నప్పుడు, ఎన్నోసార్లు భర్త గారు మరి భార్యని హింస పెడుతున్నప్పుడు చచ్చికాలు లేకుండా ఆయా రకాలుగా మరి ఆమె ఓచుకుంటున్న దాన్ని బట్టి, ఆమె సహించుకుంటున్న దాన్ని బట్టి ఏంటి ఏమిలో ఎంత మార్పు, ఏమిటి అసలు విసుక్కోదేంటి, ఏంటి అసలు ఏమి ఇలా చేయదేంటి అలా చేయదేంటి అని తను ఆలోచించినప్పుడు దేవుని వాక్యం ఏమనుందంటే, మీరు వాక్యం చెప్పక్కర్లా మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వారిని దేవుని దగ్గరికి రాబట్టబడవచ్చును అని ఉంది. అంటే వాక్యం చెప్పొద్దని నేను అంటలేదు, కానీ మీ ప్రవర్తన ఏంటంటే మన 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 స్టైలే, మన యొక్క ప్రవర్తనే, మన యొక్క మాటలు ముఖ్యంగా వారి యొక్క దేవుని ప్రేమ వైపు ఆకర్షించేవిగా ఉండాలి. అప్పుడు ఎంతకాలం ఆయన చూసి నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళు భర్తలు తెలుసుకోవడం ఎన్నో కుటుంబాలలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో ఏమైనా దేవుని వాక్యము ఓర్పు గొప్ప దోహద కార్యముల నుండి తప్పించును. ఓర్పు గొప్ప కార్యాలను చేస్తుంది. ఓర్చుకోవాలి, మనం ప్రేమించాలి. ఎక్కడ మనం మాట్లాడుతున్నామంటే జీవమును ప్రేమిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం, ఆయన బిడ్డలంగా ముద్ర వేయబడ్డాం, మరి ఆయన కోసం మనం జీవిస్తున్నాం, అనేకలు ఆయన దగ్గర తీసుకురావాలని ప్రయాసపడుతున్నాం. కనుక మనము మొదటగా మనం కలిగి ఉండాలి, మరి నాలుకను కీడు చూడకుండా తొలగిపోయి మరి మేలు చేయాలి. మరి మేలు చేసే వారికి మేలు చేయకుండా, స్నేహితులకి మనం మేలు చేయకుండా, మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. చాలామంది అలాగ ప్రార్థన చేయటం వల్ల ఎంతోమంది శత్రువులు సైతం మిత్రులుగా మారిపోవటం. మొన్న ఒక సోదరుడు చెప్పాడు, తను దేవుని నామం పెట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు తన డ్యూటీలో తన భార్యకు ఎన్నో శోధనలు వచ్చినాయంట. అక్కడ హాస్పిటల్లో మరి విలేజెస్లో మరి హాస్పిటల్లో ఆ డాక్టర్ గారికి ఎన్నో శోధనలు వచ్చినాయంట, ఆ గ్రామ పంచాయతీ పెద్దల వల్ల వాటి వల్ల. తను ఏం చేసిందంటే తను ఏమీ అనలేదు, ఒకసం ప్రార్థిస్తూనే తను కుటుంబంగా ప్రార్థించారు, వ్యక్తిగతంగా ప్రార్థించారు. కొంతకాలానికి ఆయన మారటమే కాకుండా ఆ గ్రామంలో లేకుండా దూరంగా వెళ్ళిపోయారు. ఏదో పరిస్థితుల్లో కల్పించారు దేవుడు. కనుక ప్రేమ ఏంటంటే వాళ్ళని మనం నిరాశ పడకూడదు, దేనికైనా మనం ప్రేమించాలి, ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, మనం మృదువుగా మాట్లాడాలి. అంతేకాదు వారి ఆత్మరక్షణ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చూస్తాడు, తీసేయాలంటే నిమిషంలో తీసి అవతలు పారేస్తారు వాళ్ళని పక్కకు, కానీ వాళ్ళ ఆత్మ ఏమైపోద్ది, దేవుడు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి మనల్ని కూడా ఓర్చుకునేటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. మనం ప్రేమించిన వారిని ప్రేమించడం పెద్ద విశేషం ఏం లేదు, ప్రేమించిన వారిని ఎలాగో ప్రేమిస్తాం, దాని గురించి పెద్ద చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. మన శత్రువులను మనం ప్రేమించాలి, అది గ్రేట్ అనమాట. అప్పుడే దేవుని మనసు మనలోకి రావాలి, అప్పుడే దేవుని మనసు మనం చూపించగలగాలి. అలాగ ఉన్నప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళగలం, దేవుని బిడ్డలంగా మనము మరి పేరు తెచ్చుకోగలం. తర్వాత నాలుగుదిగా చూసినట్టే సమాధానాన్ని వెదకి వెంటాడమంటున్నాడు. సమాధానమును వెదకి వెంటాడాలి. 2 తిమోతి 2:22 చూద్దాం ఒకసారి దేవుని వాక్యంలో. 2 తిమోతి 2:22 చూసినట్టయితే చూడండి, నీవు యవనచల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట, ఎందుకంటే ఆయన సమాధానకర్త, సమాధానకర్త, సమాధానములకు అధిపతి అని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక మనం సమాధానాన్ని వెతికి వెంటాడాలి. చాలాసార్లు మన నోటి మాటలు అనుకున్న మాటల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ నోటి మాటల వల్ల సమాధానాన్ని కోల్పోతాం. ఒకసారి స్పీడ్గా మాట్లాడతాం భర్త గారు అయితే భార్య మీద, భార్య అయితే భర్త మీద. దేవుని వాక్యం ప్రకారంగా మనం ఏం చేయాలంటే ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళని తగ్గిపోవాలి ఆటోమేటిక్గా, ఎందుకంటే అప్పుడే నా కుటుంబం సమాధానంగా ఉంటుంది. ఆ వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు కూడా ఫైర్ అయిపోతారేమో అనుకోండి, ఇంకా చాలా గెలివిలైపోతుంది కుటుంబం. తద్వారా బిడ్డలు చాలా ఇబ్బంది పడతారు, ఆ పిల్లలు మన వైపు చూస్తూ ఉంటారు, అయ్యో చాలా కొంతమంది ఆ బాబు ఒక బాబు అయితే అన్నాడు నాతో మ్యారేజ్ చేసుకోవాలి బాబు, మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తున్నాం మేమంటే, ఆంటీ నేను మ్యారేజ్ చేసుకోను ఆంటీ, ఎందుకంటే అబ్బో మా ఇంట్లో పెద్ద ప్రతిరోజు యుద్ధమే మీకు తెలియదు అసలు, మా మమ్మీ డాడీ చాలా అబ్బో అసలు పెళ్ళి అంటే నా భయం వస్తుంది ఆంటీ నేను చేసుకోనని చెప్పేసాను.
ఎందుకంటే మన బిడ్డల మన యొక్క పరిస్థితి మన యొక్క ఫోకస్ మరి మన ఇది బిడ్డల మీద ఉంటుంది అన్నమాట పడిపోతుంది వాళ్ళు చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు గమనించినప్పుడు వాళ్ళలో కూడా ఒకలాంటి ఇరిటేషన్ మైండ్ వచ్చేస్తుంది వాళ్ళలో ఒకలాంటి తత్వం వచ్చేస్తుంది కాబట్టి మనం వెనకాల మన బిడ్డల కోసం మనం జీవించాలి యేసు కొరకు జీవించాలి నెక్స్ట్ మన కుటుంబం కోసం మనం చాలా జాగృతగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు ఆ బిడ్డలు మనల్ని గౌరవించేవారుగా ప్రేమించేవారుగా ఓ నాన్న అంటే ఇలా ఉండాలి కాబట్టి అమ్మ అంటే ఇలా ఉండాలి అలాంటి ప్రేమ అవును రేపు నా కుటుంబాన్ని కూడా నేను ఇలా కట్టుకోవాలని మనసు వారిలో రావాలి కానీ మనం అమ్మో బాబోయ్ మ్యారేజ్ అంటే ఇదా అనే అనేటువంటి భయం వాళ్ళలో రాకూడదు చాలా సమాధానాన్ని మనం కోల్పోతాం కోల్పోయేంత మాత్రాన దేవుని వాక్యంలో కూడా ఏమనుంది నేను సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపాన్ని ఉంచుకోవద్దు అని చెప్పి మనం ఒకవేళ పొరపాటున తొందరపడి అనుకున్నా సరే మళ్ళీ వెంటనే నైట్ కుటుంబ ప్రార్థనలు మనం సరి చేసుకోవాలి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాలి ఏం తప్పలేదు ఇద్దరం క్షమాపణ చెప్పుకోవాలి తప్పైతే నేను చాలాసార్లు మా కుటుంబ ప్రార్థనలు నా తప్పైతే తొందరపడ్డాను క్షమించండి పాస్టర్ గారు అని అడిగేదాన్ని నేను ఆయన తప్పైనా ప్రార్థన చేసాం సారీ అమ్మాయి వాళ్ళు చాలా తొందరపడ్డాను స్పీడ్గా వెళ్ళిపోయానని చెప్పి ఒప్పుకునేవారు ప్రార్థన చేసుకునేవాళ్ళం అప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాం ఎందుకంటే అలా కాకపోతే మనం ఇంకా దేవుని ఇంకేం ప్రార్థన ఎందుకు అది ఏం కుటుంబ జీవితం ఇంకేం దేవుని బిడ్డలో వెతికి వెంటాడాలి ఒక్కోసారి వాళ్ళు చాలా బెట్టుగా ఉంటారు రెండో వాళ్ళు చాలా బెట్టుగా ఉంటారు మనం సమాధానం పడినా వాళ్ళు సమాధానం పడరు చాలా ప్రతిసారి ఒకసారి ఏంటి ఇదైపోతుందని చెప్పేసి చాలా లైట్గా తీసుకొని చాలా ఇదిగా తీసుకుంటారనమాట కానీ మనం వెంటాడాలి సమాధానాన్ని ఒక్కోసారి మన బ్రదర్స్ మనకు తెలుసు మన కుటుంబ సభ్యులు మనం రక్షణ పొందుతాం వాళ్ళు రక్షణ పొందరు వాళ్ళు చాలా మరి బెట్టుగా ఉంటారు మన విషయాల్లో చాలా కఠినంగా జీవిస్తారు మన సమాధానాన్ని వెంటాడాలి ఒక టపటప నాలుగు మాటలు అనేస్తారు మీరు దేవుని సేవలో అని చెప్పుకుంటున్నారు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నారు మీరిట అట్ట అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ ఫంక్షన్లకి పార్టీలకు పిలిచినప్పుడు మనకు వెళ్ళబుద్ధి కాదు కానీ అసమాధానం మనసులో ఉంచకూడదు మనం సమాధానం పడాలి ఎవరిదైనా సరే కనుక వెంటాడాలి అంటున్నాడు ఇక్కడ ఎందుకంటే మన ప్రభు సమాధానకర్త సమాధానముడికి అధిపతి కనుక మనం ఎవరిదైనా సమాధానం నెమ్మది తప్పైపోయింది బ్రదర్ క్షమించి ఒకవేళ నీది న్యాయమే అయినప్పటికీ తప్పు కాదు వాళ్ళు బెట్టుగా ఉంటున్నారు సమాధానం నీ మనసు పీస్ ఆఫ్ మైండ్ లేదు నీకు అటప్పుడు వాళ్ళ సమాధానం అనటంలో తప్పు లేదు అదే ఆ విషయంలో మరి నేను ఇలా అనుకున్నాను అయినా సరే మరి నాకు నెమ్మది లేదు బ్రదర్ మీరు అయితే నన్ను క్షమించండి నాకు ఇలా ఉంటే నాకు నెమ్మదిగా లేదు కనుక సమాధానంగా ఉందాం మనం అని చెప్పి అడగడంలో తప్పు లేదు అయినా సాధ్యమైనంత ఒట్టుకు అంటున్నాడు దేవుడు అయినా ఒకవేళ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక వాళ్ళు మనం ఇక దేవుడికి వదిలిపెట్టేసాడు కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళ జీవమును ప్రేమించి మనం మంచి దినాలు చూడాలని మనం ఆశపడుతున్నాం కనుక ఈ నాలుగు విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఉండి మనం దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చెడ్డదాన్ని పలకకుండా మన నాలుకను కాపాడుకోవాలి అనుక్షణము మన నాలుకను కాపాడుకుంటూ మరి ముఖ్యంగా అదే కాలం దేవుని స్తుతిస్తాము ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తాము భక్తితో ఎంతో స్తుతులు అర్పిస్తాము కొన్నిసార్లు అయితే కొన్ని గంటలు కొన్ని అవర్స్ టుగెదర్ ప్రభుని స్తుతిస్తూనే ఉంటాం తెల్లవారుజాము లేచి దేవుని స్తోత్రం కానీ బయటికి రాగానే మనకి ఏదో ఒక శోధన వస్తుంది అదే శోధన జయించేవాడు ధన్యుడు అంటాడు వెంటనే మనం తొందరపడిపోకూడదు మన పరిస్థితులు మన కోడళ్ళు మన అత్తగారులు మన భర్తగారులు మన బిడ్డలు మన పరిస్థితులు మన సమాజం మన ఇంట్లో ఉన్నాం కాబట్టి కుటుంబంలో బయటికి రాగానే ఏదో ఒకటి ఆ నాలుకే చిచ్చు పెడుతుంది అని అంటున్నాడు అదే పాప ప్రపంచం మనలో ఉన్న పాప ప్రపంచం అంట ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఆ విషయంలో కనుక సమాధానకరమైన మాటలే మాట్లాడుతూ శపించే మాటలు మాట్లాడకుండా దేవునికి ఇష్టలంగా మనం జీవించినప్పుడు మనం దేవుని నుండి ఫలితాన్ని పొందుకుంటాము ఒక ఆత్మను నరకము నుండి పరలోకం దాటిస్తాము ఒక ఆత్మను దేవుని కోసం సంపాదించిన వరంగా ఉంటాము అంతేకాదు చెడ్డదాన్ని గురించి మాట్లాడొద్దు అంటున్నాడు రెండవది చెడు ఎప్పుడు చెడు వాళ్ళది వీళ్ళది మనకి ఎందుకు వాళ్ళు ఏదైనా అన్ని దేవుడు చూస్తున్నాడు కదా చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాను సామెత గ్రంథం 15వ అధ్యాయంలో చూస్తున్నాను ఆయన పిల్లలనేమి పేదలు చెడ్డవారిని మంచివారిని అందరినీ కూడా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది లోకమంతా మనం చెప్పక్కర్లేదు ఆయనకి కాబట్టి మనం చెడ్డదాని గురించే పదే పదే మాట్లాడటం అదే మాట్లాడటం వాళ్ళకి కష్టం కలిగించడం మన హృదయాన్ని అంత రోత చేసుకోవడం దాన్ని చెడ్డదాని గురించి మాట్లాడుకో దాన్ని ఒమిట్ చేసేసాయి దాన్ని వదిలిపెట్టేసి
దేవునికి అప్పగించేసాయి. అదేసారి మన దాన్ని మనం రెట్టించకూడదు. ఆ తర్వాత చూసినట్టయితే కపటం మాటలు, చాలా కపటం మాటల వల్ల గొడవలు వచ్చేస్తాయి. ముఖ్యంగా లేడీస్ ఇంట్లో పరిస్థితులు, అత్తల కోడళ్ళు, మరి తోడు కోడళ్ళు, సమాజం కపటం మాటలు అన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళ అసూయ, ఒకళ్ళని మెచ్చుకుంటే మళ్ళీ ఇంకోళ్ళకి అసూయ, కపటం మాటలు వాళ్ళ మీద వీళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. మనం అలాంటి పనులు మనం దేవుని బిడ్డలం కాదు, నీతిని ప్రేమించే వారంగా, జీవును ప్రేమించే వారంగా మనం ఆ విషయాల్లో మన నోటిని కాల్చుకోవాలి. ఆ తర్వాత చూసినట్టే మరి కీడు నుండి తొలగిపోవాలి, మేలే చేయాలి మనం. ఇంకా శత్రువుని మనం ప్రేమించాలి. ఎవరైతే మనకి నష్టం చేయడానికి ఇష్టపడుతున్నారో, ఏ విధంగా వీళ్ళని నష్టపెడదామా, ఏ విధంగా వీళ్ళని కష్టపెడదామా అనుకునే శత్రువులు తప్పకుండా మన శత్రువులు ఉంటారు. అలాంటి శత్రువుల్ని మనం ప్రేమించాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక శత్రువులను ప్రేమించి వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సమాధానాన్ని వెతికి వెంటాడాలి. సమాధానకరమైన సంగతులు, సమాధానకరమైన మాటలు మాట్లాడుతూ, ఒకవేళ సమాధానం లేనప్పుడు కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, ఆఫీసులోనైనా, మరి ఇరుగు పొరుగు వారితోనైనా, ఎవరితోనైనా సమాధానం లేనప్పుడు వెంటనే, ఎందుకంటే సమాధానం పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే మనం బ్రతకలేం అసలు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే సమాధానం లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు అసలు? గజిబిజీగా ఉంటుంది, ఏం చేయలేం మనం. కనుక సమాధానాన్ని వెతికి వెంటాడాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ ఇటు నేనేమో పారిపో, వా ధాన్యమో వెతికి వెంటాడు. కనుక సమాధానాన్ని వెతికి వెంటాడాలి. అలాగ మనం జీవించినప్పుడు మనం రానున్న దినాల్లో ప్రభు రాబోతున్నారు, త్వరగా ప్రభు రాబోతున్నప్పుడు మరి ఆయన రాకడలో మనం ఎత్తబట్టడానికి సంపూర్ణంగా మనం సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఏది కూడా ఈ భూమి ఆకర్షణ శక్తి మన మీద ఎక్కువ అవ్వకూడదు. ఎప్పుడైతే ఆయన రాకడ వస్తుందో, ఆయన రాకడలో మనం ఎత్తబడాలి, ఆయనతో మనం సదా ఉండాలి. కనుక ఎప్పుడు కూడా మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, మరి ప్రార్థన చేసుకుంటూ, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ, మరి ఆయన రాకడలో ఆయనతో ఎత్తబడి ఆయన రాజ్యంలో సదా ఉందుముగాక. అట్టి కృప దేవుడు మీకు మనకందరికీ దయచేయాలని కోరుకుంటూ మరి చిన్న మాటలో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి యేసు కొరకు జీవించపరిచర్య నిమిత్తం ప్రార్థించండి. యేసు కొరకు జీవించపరిచర్య ఇంతవరకు మరి దేవుడు తోడుగా ఉండి నడిపించారు. దేవుడు మరి దైవ సేవకుల్ని ప్రభు పిలుచుకున్నారు. మరి ఇప్పుడు 8వ మాసములో ఉన్నాము. ఆయన నమ్మకమని దేవుడుగా దేవుడు ఆయన సన్నిధికి పిలుచుకున్న విజయకుమారి గారిని మరి మమ్మల్ని ఎంతగానో మరి నడిపిస్తూ ఉన్నారు. యేసు కొరకు జీవించు పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాము. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి దినము కొంత సమయాన్ని కేటాయించి మరి మాకు ఇవ్వండి. మరి కొంత సమయం ప్రార్థించండి. మరి ఏం చేస్తున్నారు, ఏంటి యేసు కొరకు జీవించు పరిచర్య ఎలా ఉందని చెప్పి మీరు ఒకసారి ఫోన్ చేయండి, పలకరించండి, మాట్లాడండి, కొంత టైం కేటాయించండి. మరి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరి పాస్టర్ గారు మరి అనుకోని రీతిగా మరి సడన్గా వెళ్ళిపోయారు. మరి కనుక మన సేవను మరి పెద్దబాబు చూస్తున్నారు, జాన్ విజయ్ కుమార్ యేసు కొరకు జీవించు యూత్ ఫర్ జీసస్ కూడా ఆయనే చూసుకుంటున్నారు. మరి ఇంతవరకు తోడై ఉన్నారు. మరి ఈ మాసంలో ప్రత్యేకమైన రీతిగా 13వ తారీఖున మరి మేము అక్కడ మీటింగ్ కూడా కలిగి ఉండాలని మచిలీపట్నంలో మరి వారి నోబుల్ కళాశాలలో మరి లెక్చరర్గా చేసి మరి ప్రభు పిలుపు మేరకు మరి సమర్పించుకుని ఉన్నారు. కనుక ఆ ప్రాంతంలో నోబుల్ ప్యారిస్ చర్చ్లో మరి ఒక మీటింగ్ను మేము కలిగి ఉన్నాము. మరి ప్రభు చిత్తం అయితే మీరు అటెండ్ అవ్వండి. మరి ఒక ఈ విధంగా మరి కోఆర్డినేట్స్ మీటింగ్ ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎవ్రీ మంత్ కోఆర్డినేటర్స్ అందరూ పలు ప్రాంతాల్లో ఉన్న కోఆర్డినేటర్స్ అందరినీ కూడా కలుపుకొని ప్రార్థన చేస్తూ ఎలా సేవలో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాము. మరి మంచి తలంపులు, మంచి జ్ఞానము దేవుడు మాకిచ్చి ముందుకు నడిపించి ఆత్మల రక్షణ ఉద్యమంలో, ఆత్మల రక్షణే ధ్యేయం మరి దేవుడు దయలో. మరి సువార్త పరిచర్య సంఘముల ఉద్యమం మరి మనకి సంఘం లేదు. కనుక మీరే మా బిడ్డలు. మరి కనుక ప్రార్థన చేయండి, సహకరించండి, సేవలో సహకారంగా ఉండండి. అప్పుడప్పుడు మీరు మమ్మల్ని పలకరించండి. మరి పత్రిక పరిచర్య ఒకటి ముందుకు తీసుకుని వెళ్తున్నాం. యేసు కొరకు జీవించు మరి పత్రిక మరి ప్రింట్ అవుతూ ఉంది. మరి ఇక పంపిస్తూ ఉన్నాం అనేకులకు. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే మీ అడ్రస్ మాకు వాట్సాప్ పెట్టండి. మరి పత్రిక నిమిత్తం కూడా ప్రార్థించండి. మంచి మంచి వర్తమానాలు మరి సాక్ష్యాలు మరి దేవుడు చేసిన కార్యాలు మేము దానిలో ప్రచురిస్తూ ఉన్నాం. మరి రెగ్యులర్గా అది వచ్చేటట్టుగా మరి ప్రార్థన చేయండి. ఆటంకాలు లేకుండా ఫైనాన్స్ విషయంలో కూడా విశ్వాసంతో, నీతి మంత్రి విశ్వాసమూలముగా జీవించను.
దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క వాగ్దానము నిజంగా ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా అలాగే మరి ఆ విశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మరి ఈ దినాన ఇంకా సేవలో ఆయన కృపలో నిలిచి ఉన్నామంటే ఆయన ఎంత నమ్మదగిన దేవుడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ప్రభు ఆయన్ని చూసుకుంటున్నారు. మరి కనుక ఎవరు ఆయన స్వయంగా దిగి రారు కదా, మీరే అందుకు పాత్రలు కనుక మరి మీరు కూడా మరి గుర్తుపెట్టుకోండి, సేవలో మరి సహకారంగా ఉండండి. మ్యాగజైన్ పరిచర్లోను కోఆర్డినేట్స్ మీటింగ్లోను మరి ప్రతి మంగళవారం కూడా విజయవాడలో మరి ప్రేయర్ టవర్లో మరి ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం ఉదయకాలం 11 గంటల నుండి మరి 3 గంటల వరకు ప్రార్థిస్తాము అనేకుల కోసం, ఆత్మరక్షణ కోసం, సంఘాల కోసం, సార్వత్రిక సంఘం కోసం, మరి ప్రత్యేకమైన అవస్థలో ఉన్న వారి కోసం, అందరి కోసం ఎవరైతే ప్రార్థన కోరుకుంటున్నారో వారి కోసం, మన యొక్క దేశం కోసం, అందరి కోసం ఎంతో భారంతో ప్రార్థన టీంగా మేము ప్రార్థిస్తూ ఉంటాము. మీకు వీలు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మీరు రండి, వచ్చి మరి ప్రార్థనలో పాల్గొనండి, సేవలో మరి పాలిభాగస్థులుగా ఉండండి. మరి ఇంకా జాన్ విజయ్ కుమార్, హెప్సిబా ఇద్దరు బిడ్డలను కలిగి వారు మరి కుటుంబం చూసుకుంటూ యూత్ ఫర్ జీజస్ సేస్ కొరకు జీవించు పరిచర్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మరి వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నాన్నగారిని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో మరి మనోవేదనలో ఉన్నాము. మరి మమ్మల్ని మీరు బలపరచాలి, ఎంకరేజ్ చేయాలి, ముందుకు నడిపించాలి. మరి నిజంగా జాన్ మరి దేవుడు దయచూపి మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు, దేవుడు వాడుకుంటూ ఉన్నారు. మరి ఇంకా ఐజక్ విజయ్ కుమార్, క్రిస్మ వారి కుటుంబం కూడా మరి ట్రినిటీ బైబిల్ చర్చ్ గన్నవరంలో మరి చర్చ్ మినిస్ట్రీలో వారు ఉంటున్నారు చక్కగా. మరి వారు కూడా పరిచర్లో దేవుడు వాడుకుంటున్నారు, బలమిచ్చి కృపనిచ్చి. ఈ మధ్య కాలంలో ఐజక్ విజయ్ కుమార్ కూడా జర్మనీ వెళ్ళి థియలాజికల్ స్టడీస్లో మరి కొంత నేర్చుకుని వచ్చారు. మళ్ళీ చక్కగా సంఘ పరిచర్లో వారు ఉంటున్నారు. వారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ యొక్క పోషణ కోసం ప్రార్థించండి. విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాము, మరి దేవుడే మమ్మల్ని ముందుకు నడిపించాలి. వాళ్ళ యొక్క చర్చిని కూడా మరి ముందుకు ఇంక విస్తరింపచేసి ఫలింపచేయనట్లుగా ట్వంటీ బైబిల్ చర్చ్ కోసం ప్రార్థన చేయండి. వారి అవస్థలన్నీ దేవుడు తీర్చినట్లుగా ప్రార్థించండి. మరి ఇక మనకి యేసు కొరకు జీవించే పరిచర్ కొరకు కూడా ఒక సొంత భవనము, సొంత గృహము దేవుడు ఇచ్చేలాగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హెడ్ ఆఫీస్ విజయవాడలోనే ఉంటున్నది యేసు కొరకు జీవించు, గుణదల ఎస్ఐ రోడ్ అని. మరి మనం ఎప్పుడైనా సరే మీరు లెటర్ రాసినా ఫోన్ చేసినా మాకు అందుతుంది. మీ ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయచ్చు. మీకోసం ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మేము ప్రార్థనలో కనిపెట్టి మీకు తెలియచేస్తాము. మీకోసం మేము ఉన్నాము ఇక్కడ. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మరి ఇంకా ఈ సేవలో మేము ముందుకు వెళ్ళినట్లుగా మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని కోరుకుంటూ మరి నేను ఎంతగానో మరి మీ ముందు నిలబడుతూ ఉన్నాను. మరి ఇక ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. మచిలీపట్నం ప్రాంతంలో దేవుడు మమ్మల్ని అక్కడ పిలిచినప్పుడు మరి చక్కగా దేవుడికి లోబడి పరిచర్లకు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు దేవుడు చక్కగా మమ్మల్ని వాడుకున్నాడు. కానీ విజయ్ కుమార్ గారిని తీసుకెళ్లారు, మరి ఎందుకో ఆయన చెప్తాం. మరి మేము దాన్ని మెచ్చుకోలేకపోతున్నాము, అయినా సరే మరి దేవుడే ఆయన కృపలో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి ఇంతవరకు తోడే ఉన్న దేవుడు ఇంక ముందు కూడా నడిపిస్తారని మేము నమ్ముతున్నాం. అంతవరకు ఆయన రాకడ వరకు, మా పోకడ వరకు నమ్మకంగా ఈ సేవలో మేము ముందుకు వెళ్ళినట్లుగా మా కొరకు మీ యొక్క నమ్మకమైన ప్రార్థనలు కోరుకుంటూ మీ సేవకురాలు ఆనంద కుమారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా స్వామి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ప్రభా ఈ రోజంతా కూడా మన దయల కృపలో ప్రభువా తండ్రి, ఇక ప్రభువా తండ్రి మంచి జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వారు నాయన. మేము ఎలాగ ఉండాలో ప్రభా నాథండి, జీవమైన మీరు మా ప్రభు జీవింపజేసిన మీరు, జీవమును కలిగి ఉన్న మీరు ప్రభా మా ప్రభు. మేము ఈ లోకంలో ప్రభా నీ బిడలముగా, నీ యొక్క పనిముట్లముగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. నీ స్తోత్రాలు. ఉదయ కాలమున నేను మాట పితృపత్రిక 3:9-10 ప్రభా నాయన మేము ఏ విధంగా తండ్రి నాలుక అగ్ని అంటున్నావు ప్రభా. నీ స్తోత్రాలు. ఆ నాలుకను ప్రభా, ఒక్క నాలుక నుండి నాయన మా తండ్రి మా ప్రస్తుతులను ఒక్క నోట్ల నుండి శాపము రాకూడదు కదా అని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభా. నాయన మేము నాలుక అగ్ని అది శరీరంలో ఉన్న పాప ప్రపంచం అని చెప్తున్నారు తండ్రి. నాయన అది ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది అని చెప్పారు ప్రభా. నాయన నాలుక ద్వారా
నన్ను ఎన్నో చిచ్చులు పెట్టకుండా ప్రభా నాయన ప్రభా మేము శాంతముగా ప్రశాంతముగా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా నా తండ్రి మీ అనుకమైన మృదువైన మాటలు మాత్రమే మాట్లాడాలని ప్రభా నా తండ్రి మా ప్రభా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని మీరు మాకు బోధిస్తూ వచ్చారు నాయన నీ స్తోత్రాలు ప్రభా నేను కలిగిన వారంగా మా ప్రభా వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో కుటుంబ జీవితాల్లో ప్రభా సమాజంలో ప్రభా మా దేశం కోసం నాన్న నీ కోసమైన మృదువైన మాటలు మాత్రమే మాట్లాడుతూ అనేకులను వెలిగించేటువంటి నెమ్మదితో కూడిన మాటలనే మాట్లాడటానికి జ్ఞానము కలిగిన మాటలనే మాట్లాడటానికి మరొకసారి ప్రభా ఇదిగో మమ్మల్ని మీకు అర్పించుకుంటున్నాను తండ్రి మీరే సహాయపడండి గొప్ప కార్యాలు చేయండి అంతేకాదు ప్రభా నాయన మా తండ్రి శత్రువును ప్రేమించమంటున్నారు తండ్రి నీ స్తోత్రాలు నాయన కీడు చేసే వారిని ప్రేమించమంటున్నారు కీడు చేస్తుంటే మేము ఎలా ప్రేమించగలమని ఒకసారి అనుకుంటాం కానీ అది నీ వల్ల మాత్రమే సాధ్యమని మాకు బోధించారు కనుక ప్రభా మీరు ఏ విధంగా కీడు చేస్తున్న వారిని మేము హింసిస్తున్న వారిని సిలువ వేస్తున్న వారిని సైతం ఎలాగ ప్రేమించారో నాయన అలాగ మేము కూడా తండ్రి మమ్మల్ని సిలువ వేస్తున్నటువంటి మా ప్రభా మా ప్రభా మాతో మీ సిలువనెత్తుకోమన్నావు కనుక మమ్మల్ని సిలువ వేస్తూ ఈ లోకంలో మా వెనుక ముందు ఉన్నటువంటి బిడ్డలందరినీ మేము విధంగా ప్రేమించాలో వారి కోసం ఏదిగా ప్రార్థించాలో మరొకసారి తెలియజేశారు ప్రభా నీ స్తోత్రాలు ఆ విధంగా మేము జీవించే ఒక దినాన మీరు రాకుండా ఎత్తబట్టడానికి ప్రభా నన్ను ఇష్టలముగా ఈ లోకంలో ప్రభా నీ జీవమును ప్రేమించే నీ బిడలంగా మీరు నిలిచిండి సాక్షులుగా నిలిచి ఉండటానికి దేవా సహాయం చేసి మా పొందమని మా మచిలీపట్నం ప్రాంతం అంతా కూడా మీరు దీవించమని ప్రభా ఈ విధముగా దేవామాత నీ నామం పేరిట ప్రభా నా తండ్రి మా ప్రభావం నిలవబెట్టుకుని ప్రభా ఈ పరిచర్లో ప్రభా నా తండ్రి మీరు వాడుకుంటున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మా ప్రాంతమంతా మా మచిలీపట్నం ప్రాంతం అంతా కూడా మీరు దర్శించమని ప్రభా కృప చూపించమని ఆయన మా బిడ్డలందరూ నిన్ను నమ్ముకున్నట్లుగా నా తండ్రి యేసయ్య దేవుడని తెలుసుకున్నట్లుగా మీరు గొప్ప కార్యమును చేసి మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన ఈ పరిస్థితులన్నింటిని బట్టి అధికారును బట్టి కృపను బట్టి స్తుతులు వందనాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములనే స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనం.